ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టిటిడి వారు దర్శనాలకి ఒక కొత్త నిబంధన అమలు చేస్తున్నారు అది ఏంటి అనే దాని గురించి ఇంకా టిటిడి నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా మొదటి అప్డేటు ఎస్ఎస్టి మరియు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలి టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్ఈడి టికెట్స్ ఎస్ఎస్టీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేశారు చాలామంది భక్తులు తమ ఎస్ఎస్డీ టోకెన్లు మరియు ఎస్ఈడీ టోకెన్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తుందన్నారు టిటిడి గత కొన్ని రోజులుగా భక్తులు టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూలైన్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది కానీ ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరు బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు ఇవర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయ పాలన పాటించాలని టిటిడి ఈవో విజ్ఞప్తి చేశారు తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు తమిళం కన్నడ హిందీ ఇంగ్లీష్ తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నాం నేటి నుండి తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండులతో పాటు శ్రీనివాసం విష్ణు నివాసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చని ఈవో గారు తెలిపారు ఇదండి తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఆన్లైన్లో లో ఎస్ఈడి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ను కావచ్చు బుక్ చేసుకున్న భక్తులు ఆ దర్శనం టికెట్ పై మీకు కేటాయించిన సమయానికే దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి అని భక్తులకు టీటీడీ ఈవో గారు విజ్ఞప్తి చేయడం జరిగింది మీ దర్శనం టికెట్ లో ఉన్న రిపోర్టింగ్ సమయం కంటే ముందుగానే మీరు తిరుమలకి కన తిరుమలలో సందర్శించవలసిన ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి దర్శనం చేసుకోవచ్చు లేదు మీరు తిరుపతికి ముందుగానే కన చేరుకుంటే తిరుపతిలో ఉన్న టిటిడి లోకల్ టెంపుల్స్ ని విజిట్ చేసి అక్కడైనా స్వామివారి దర్శనం చేసుకుని మీకు కేటాయించిన సమయానికి మాత్రమే తిరుమల స్వామివారి దర్శనం క్యూలైన్ లోకి రిపోర్ట్ చేయాలి అని ఈవో గారు విజ్ఞప్తి చేస్తున్నారండి ఎందుకని అంటే ఇలా మీకు ఏ సమయంకైతే దర్శనంకి రిపోర్ట్ చేయమని ఇచ్చారో ఖచ్చితంగా మీరు ఆ సమయంకే రిపోర్ట్ చేస్తే ఎక్కువ వెయిటింగ్ టైం లేకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి ఉంటుంది అని ఈవో గారు ఈ విషయం తెలియచేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేసుకున్న భక్తులు మీకు కేటాయించిన సమయానికి మాత్రమే దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేటు ఈ ఆగస్టు నెలలో రెండు సార్లు తిరుమల శ్రీవారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారండి దీనికి సంబంధించి వచ్చిన అప్డేటు ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి అలాగే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఆగస్టు తొమ్మిదిన గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తమ ఇష్ట వాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్యం ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరునిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇదండి ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి అలాగే ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ ఆగస్టు నెలలో స్వామివారికి రెండు సార్లు గరుడ వాహన సేవను నిర్వహించనున్నారు దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇది ఇక పోతే నెక్స్ట్ అప్డేటు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలు రద్దు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు అధికారులను ఆదేశించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజనీరింగ్ పనులు వాహనాల ఫిట్నెస్ లడ్డు బఫర్ స్టాకు అన్న దర్శనం వసతి కళా బృందాల కార్యక్రమాలు ఉద్యానవన శాఖ ట్రాన్స్పోర్టు కళ్యాణ కట్ట గోశాల శ్రీవారి సేవకులు టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం అక్టోబర్ ఎనిమిదిన గరుడ వాహన సేవ అక్టోబర్ తొమ్మిదిన స్వర్ణరథం అలాగే అక్టోబర్ పదకొండున రథోత్సవం అక్టోబర్ పన్నెండున చక్రస్నానం నిర్వహిస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతాయి సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి అక్టోబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయో వృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐలు చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది ఇదండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలకు ఇంకా రెండు నెలలు ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి విస్తృత ఏర్పాట్లను టీటీడీ వారు చేపడుతూ ఉన్నారు ఇకపోతే నెక్స్ట్ అప్డేటు వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి ఇవి పూర్తిగా అవాస్తవం వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయల ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్స్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తుంది భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు ఇదండి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఎటువంటి దర్శనం టికెట్స్ కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ అనేవి ప్రతి నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో మాత్రమే మిమ్మల్ని స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినా తిరుమల డాట్ అనే అఫీషియల్ వెబ్సైట్ లో కావచ్చు లేదా న్యూస్ డాట్ తిరుమల డాట్ అనే ఈ న్యూస్ వెబ్సైట్ లో కావచ్చు మీరు అఫీషియల్ గా టీటీడీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చండి ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవారి ఆలయం నాలుగు మాడ వీధులను తనిఖీ చేసిన అదనపు ఈవో తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు పరిశీలించారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండు వరకు జరగనున్న నేపథ్యంలో నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవో గారికి వివరించారు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం గారు వీజీవో శ్రీ నందకిషోర్ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇదండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ నాలుగు మాడ వీధులు భక్తులు వేచి ఉండే గ్యాలరీలు ఇవన్నీ కూడా నిన్న సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు పరిశీలించడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజున డెబ్బై ఐదు వేల మూడు వందల యాభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల పదహైదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ప్రియా గారు నమస్కారం లక్ష్మి గారు మేము తిరుమల స్వామి వారిని జూలై నెలలో పద్నాలుగవ తేదీన దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఈ నెల తొమ్మిదవ తేదీన స్వామి వారిని చూడాలనుకుంటున్నాను మాకు టైమ్ స్లాట్ టోకెన్ ఇస్తారా పోయిన నెలలో కూడా పద్నాలుగవ తేదీన మేము టైమ్ స్లాట్ టోకెన్స్ తీసుకున్నాము దయచేసి సమాధానం చెప్పగలరు అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్తో తో తీసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ టోకెన్స్ ని మీ ఆధార్ నెంబర్తో తో తీసుకోవడానికి కంపల్సరీ ముప్పై రోజులు అంటే వన్ మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మీరు జూలై పద్నాలుగవ తేదీన మీ ఆధార్ నెంబర్తో తో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్ స్వామివారి దర్శనం చేసుకో ఉన్నారు సో మీ ఆధార్ నెంబర్తో తో మళ్ళీ మీకు ఆగస్టు పద్నాలుగవ తేదీ తరువాత మాత్రమే టైమ్ స్లాటెడ్ టోకెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ లోపు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ సతీష్ గారు హెలో మేడం వీ హావ్ బుక్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఫర్ ద సెవెంటీన్త్ ఆగస్ట్ డేట్ బై ఫైవ్ దీనిలో టూ మెంబర్స్ కపుల్స్ బుక్ చేసిన వాళ్ళు కాకుండా వేరే కపుల్స్ వెళ్ళాలి అనుకుంటున్నారు ఈజీ ఇట్ పాసిబుల్ అండి ఎనీ అబ్జెక్షన్ ఆన్ దిస్ కైండ్లీ గివ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ దిస్ అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు ఎవరి నేమ్ అండ్ ఆధార్ బుక్ చేసుకుంటారో ఆ ఆ పర్సన్స్ వస్తేనే దర్శనంకి అనుమతిస్తారు ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం అనుమతించరు ఈ విషయాన్ని భక్తులు ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్రీను గారు లక్ష్మి గారు మేము అక్టోబర్ ఫోర్త్ కి స్పెషల్ ఎంట్రీ దర్శనం కి స్లాట్ బుక్ చేసుకున్నాం కానీ ఈ రోజు న్యూస్ లో అక్టోబర్ నాలుగవ తేదీ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యాన్సిల్ చేశారు అని చదవడం జరిగింది ఈ విషయముపై మాకు కొంచెం వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అని అడుగుతున్నారు ముందుగా అక్టోబర్ నాలుగవ తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ను కావచ్చు అలాగే అంగప్రక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను విఐబి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను అలాగే ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ వారికి ఇచ్చే ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఈ దర్శనాలను మాత్రమే అంటే ఇలా ప్రివిలైజ్డ్ దర్శనాలను మాత్రమే టిటిడి వారు బ్రహ్మోత్సవ తేదీలకు క్యాన్సిల్ చేయడం జరిగిందండి అంతేకాని బ్రహ్మోత్సవ తేదీలకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ క్యాన్సిల్ చేయలేదు మీరు అక్టోబర్ నాలుగవ తేదీకి ఆల్రెడీ ఎస్ఈడి టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి అలాగే నెక్స్ట్ దేశిక్ గారు అంగ ప్రేక్షణం టికెట్ ఎక్కడ ఇస్తారు ఎంతకు ఇస్తారు ఎనీ ఐడియా అడుగుతున్నారు అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని టిడి వారు కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది నవంబర్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఈ మంత్ అంటే ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది అప్పుడు బుక్ చేసుకోగలరు అలాగే నెక్స్ట్ నరేంద్ర కుమార్ గారు హాయ్ అక్క నమస్తే మేము వర్చువల్ సేవలో కళ్యాణోత్సవం టికెట్ బుకింగ్ చేశాము అది క్యాన్సిల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ని పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షను లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి మీరు ఆల్రెడీ వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మళ్ళీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలండి అయితే మీరు ఏ తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకో ఉన్నారో ఆ తేదీ నుంచి వన్ ఇయర్ వరకు ఆ సేవా టికెట్ కి వ్యాలిడిటీ ఉంటుంది మీరు వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా ఏ నెలకైనా ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నప్పుడు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఓం నమో వెంకటేశాయ నవంబర్ నెల మూడు వందల రూపాయల ఎస్ఈడి టికెట్లు మరియు వసతి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియజేయగలరు అని అడుగుతున్నారు నవంబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అండ్ తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి నవంబర్ నెల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తారు అలాగే అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతి నవంబర్ నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్